షుగర్ పేషెంట్స్ కైనా కానీ, అధిక బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకైనా కానీ ఈ జొన్న దోశలు చాలా హెల్దీ అండి. చాలా మంది ఎక్కువగా తెల్ల జొన్నలతోనే దోశ వేస్తూ ఉంటారు, కానీ నేను ఇక్కడ పచ్చ జొన్నలతో దోశ వేశాను. తెల్ల జొన్నల కన్నా కూడా పచ్చ జొన్నలు చాలా హెల్దీ అని మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ దోశల టేస్ట్ కూడా మనం నార్మల్ గా దోశలు వేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకే కాకుండా నార్మల్ గా కూడా ఈ దోశలు అందరికీ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? జొన్న దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ లో 2.5 కప్పుల వరకు పచ్చజొన్నలు వేసుకోండి. ఈ పచ్చజొన్నలు వచ్చేసి నేను ఆంధ్రా నుండి తెచ్చుకున్నానండి. మాకు ఇక్కడ బెంగళూరులో ఎక్కువగా తెల్ల జొన్నలే దొరుకుతాయండి, పచ్చజొన్నలు దొరకవు అనమాట. అందుకని నేను ఆంధ్రా నుండి తెచ్చుకున్నాను. ఇలా 2.5 కప్పుల వరకు జొన్నలు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఒక్కొక్కసారి ఈ జొన్నల్లో అడుగున ఇసుక కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి, అందుకని ఒకసారి గాలించుకోండి. నేను తెచ్చుకున్న జొన్నలు చాలా శుభ్రంగా ఉన్నాయండి, అందుకని నేను ఇక్కడ డైరెక్ట్ గా వాడుతున్నాను. ఇలా శుభ్రంగా కడిగి జొన్నలు మునిగే వరకు వాటర్ వేసుకొని కనీసం 10 గంటలైనా సరే నానపెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్లో అదే కప్పుతో 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోండి. మీకు కావాలంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు. దీనిలోనే 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానపెట్టుకోండి. ముందుగా జొన్నలు నానపెట్టుకోండి, ఈ మినపగుళ్ళు వచ్చేసి లేట్ గా నానపెట్టుకోవచ్చు. పిండి రుబ్బటానికి 1/2 అవర్ ముందు ఇంకొక బౌల్లో 1/4 కప్పు వరకు గట్టి అటుకులు కానీ లేదా మెత్తటి అటుకులు అయినా సరే వేసుకోవచ్చు. వీటిని కూడా శుభ్రంగా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకుని నానపెట్టుకోండి. అటుకులు 1/2 అవర్ నానితే సరిపోతాయి. ఈ జొన్న పిండి వచ్చేసి మనం 2 రోజులకి సరిపడా రుబ్బుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ రోజులకి రుబ్బి పెట్టుకోవద్దు. ఇలా మినపగుళ్ళు బాగా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోండి. మరీ మిక్సీ జార్కి నిండుగా వేయకుండా ఇలా సగానికి వేసుకొని నానబెట్టుకున్న అటుకులు కూడా కొంచెం వేసుకొని కావలసిన వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్ లో మినపప్పు ఒకేసారి నిండుగా వేసుకొని గ్రైండ్ చేసినా కూడా పిండి సరిగా మెదగదండి, అందుకని ఇలా సగానికే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మినపగుళ్ళు 2 సార్లుగా వేసుకొని గ్రైండ్ చేశాను. ఇలా ముందుగా మినపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న జొన్నలు ఇంకొకసారి శుభ్రంగా కడిగి వీటిని కూడా మిక్సీ జార్ లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. జొన్నలు మినపప్పు రెండు ఒకేసారి కలిపి గ్రైండ్ చేయకూడదండి, సరిగా మెదగదు. అందుకని ఇలా సపరేట్ గా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్న పిండిని కూడా మినపిండిలో కలుపుకొని చేత్తో పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ గిన్నెలో పిండి నిండుగా ఉందని నేను ఇంకొక గిన్నెలోకి కొంచెం పిండి తీసి పెడుతున్నాను. పిండి పులిస్తే ఇంకొంచెం పొంగుతుంది కదా, అందుకని ఇక్కడ నేను సపరేట్ గా గిన్నెలో తీసి పెట్టాను. ఇప్పుడు ఈ పిండిని 5-6 గంటల పాటు పులవనివ్వండి. ఎండలు ఎక్కువగా ఉండే ప్లేస్ లో ఉండే వాళ్ళైతే పిండి 4 గంటలు పులిస్తే సరిపోతుంది. పిండి చూస్తున్నారు కదా బాగా పొంగింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. నేను ముందుగా ఒక బౌల్లో సపరేట్ గా పిండి తీసి పెట్టాను కదండి, ఆ పిండితో నేను ఇక్కడ దోశలు వేసి చూపిస్తాను. ఈ పిండి మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. పిండిని ఒకసారి కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడే పిండి కొంచెం లూజ్ గా గ్రైండ్ చేశాను కాబట్టి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని దోశ వేసుకోవచ్చు. నేను నార్మల్గా అయితే దోశ పిండిలో కంపల్సరీగా జీలకర్ర కూడా వేస్తానండి, ఇప్పుడైతే వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. దోశ పెనం బాగా వేడైన తర్వాత పైన కొంచెం వాటర్ చల్లి ఇలా టిష్యూతో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ తుడుచుకోండి. ఇప్పుడు ఈ జొన్న పిండితో దోశలు వేసుకోండి. దోశలు మీకు ఎంత పలచగా కావాలన్నా కూడా వస్తాయండి ఈ పిండితో. మనం నార్మల్గా దోశల పిండితో దోశలు ఎలా వేసుకుంటామో సేమ్ అలానే ఈ దోశలు కూడా వేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే అసలు ఆయిల్ వేయకుండా అయినా సరే దోశలు బాగానే వస్తాయి. షుగర్ పేషెంట్స్ అయినా కానీ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళైనా సరే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ చూపించినంత వేసుకోవద్దు. దోశ అన్ని వైపులా సమానంగా కాలాలంటే ఇలా దోశ పెనాన్ని అటు ఇటు జరుపుతూ దోశని ఎర్రగా కాల్చుకోండి. దోశ పెనం కదిలించకుండా ఒకే చోట ఉంచితే దోశ ఒకవైపు కాలుతుంది, ఒకవైపు కాలదండి, అందుకని ఇలా చేస్తూ ఉండండి. దోశ ఒకవైపు ఇలా బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పివేసుకోండి. రెండో వైపు కూడా దోశని 1-30 సెకండ్ల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశ రెడీ అయిపోయింది. ఈ దోశల్ని పల్లీ కొబ్బరి చట్నీ లేదా ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి.
ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ జొన్న దోశలు ట్రై చేసి చూడండి. మీరు ఇంకా నార్మల్ దోశలు వేయటం కూడా మానేస్తారు, అంత బాగుంటాయి ఈ దోశలు. యూట్యూబ్ లో ఈ పచ్చజొన్నల దోశ రెసిపీ కోసం నేను చాలా ట్రై చేశానండి, నాకైతే ఎక్కడ దొరకలేదు. ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.